హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్షీరాన్నం. దీన్ని కుక్కర్లో చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా కుక్కర్లో 1.5 గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. మీరు ఇక్కడ ఏ బియ్యనైనా తీసుకోవచ్చు, కావాలంటే రేషన్ బియ్యం కూడా దీనికి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. పెద్ద సగ్గు బియ్యం అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకుని దీనిలో 4 గ్లాసులు పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ ప్యాకెట్ పాలను తీసుకుంటున్నానండి. వీటిని కాచి చల్లార్చి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకుని 1 చిటికెడు వంట సోడా వేసుకోండి. ఒకసారి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. చాలామంది క్షీరాన్నం కుక్కర్లో చేసేటప్పుడు వాటర్తో ఉడికిస్తారు కదా, అలా కంటే కూడా ఇలా పాలుతో ఉడికించడం వలన టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి 1 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూతను తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉడికింది కదా. నేనైతే 1 విజిలే వేయించానండి, మీరు కావాలంటే 2 విజిల్స్ అయినా వేయించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుని ఇంకొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం. నేను ఇక్కడ టోటల్గా క్షీరాన్నం రెడీ చేయడానికి నాకు ఇక్కడ 1.25 లీటర్ పాలు పట్టాయి. పాలు ఎంత ఎక్కువగా వేసుకుంటే క్షీరాన్నం అనేది అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకుని కొంచెం దగ్గరగా అయ్యే వరకు, అలాగే ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం వేసిన పాలన్నీ కూడా చాలా దగ్గరగా అయిపోయాయి. మంటను ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని దీనిలో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే మ్యాక్సిమం ఏ స్వీట్ రెసిపీ చేసినా కూడా 1 చిటికెడు సాల్ట్ అనేది వేస్తాను. అలా వేయడం వలన టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. మీరు డైరెక్ట్గా క్షీరాన్నంలో అయినా బెల్లం వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం కరిగింది కదా, దీన్ని మనం ఉడుకుతున్న ఈ క్షీరాన్నంలో వేసుకుందాం. దీన్ని కూడా కాసేపు బాగా మిక్స్ చేసుకుని సిమ్లోనే ఉంచుకుని కలుపుతూ ఉండండి. మరొక పక్క ప్యాన్ పెట్టుకుని దానిలో నెయ్యిని యాడ్ చేసుకుని మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు అలాగే కిస్మిస్ని వేసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకుని ఈ బాయిల్ అవుతున్న క్షీరాన్నంలో వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న నెయ్యితో పాటుగా వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. స్వీట్స్లో నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కేవలం 10 మినిట్స్లోనే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నెక్స్ట్ టైం ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కట్టె పొంగలి. దీన్ని కూడా చాలా ఈజీగా కుక్కర్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కుక్కర్ తీసుకుని దానిలో 1 కప్ రైస్, 3/4 కప్ పెసరపప్పు వేసుకుని 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. దీన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత 6 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత దీనిలో మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోండి. అలాగే కావాలంటే మీరు దీనిలోనే మిరియాలు కూడా వేసుకోవచ్చు. దీన్ని మూతను పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. స్టీమ్ అంతా పోయిన తర్వాత మూతను తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఇప్పుడు దీనిలో కొంచెం బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయ్యిందండి, నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి సిమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే వేరొక స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, జీడిపప్పును వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో దంచుకున్న మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఈ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఉడుకుతున్న పొంగల్లో వేసుకోవాలి. ఈ తాలింపు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అనేవి రైస్కి బాగా పట్టి పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి.
చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా చాలా త్వరగా రెడీ చేసుకున్నాం కదా. ఇలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.